వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కులాల పేరుతో కూలీలను విభజించొద్దు పెండింగ్ లో ఉన్న కూలీల డబ్బులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరుగుతా ఉంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడూ లేని కులాల పేరుతో కూలీలను విభజించడం సిగ్గుమాలిన చర్యని మేము చెప్పదల్చుకున్నాము అదే విధంగా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ పేరుతో కేటాయిస్తున్నటువంటి నిధులను దళిత వాడలల్లో గిరిజన గూడాలల్లో తండాలల్లో డెవలప్మెంట్ చేయకుండా ఆ నిధులను ఇప్పటికే దారి మళ్లిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికీ తండాలలకు గూడాలకు దళిత వాడలకు కనీసం రోడ్డు లేనటువంటి వీధి లైట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఆ నిధులను ఆ రకంగా ఈ కాలనీలు తండాలు గూడాలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఈ నిధుల నుండే మేము ఎస్సీ ఎస్టీ కూలీలకు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుండి చెల్లిస్తామని డబ్బులు కూలీలు చెల్లిస్తా కూలీ డబ్బులు చెల్లిస్తామని చెప్పడం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ఆలోచనను విరమించుకొని పెండింగ్ లో ఉన్నటువంటి కూలీల డబ్బులను తక్షణము చెల్లించాలని లేకపోతే గిరిజన సంఘాలు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చినటువంటి 7 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మెల్లమెల్లగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాలను ఈ మధ్యకాలంలో మరింత స్పీడ్గా అమలు చేయడంలో భాగంగా కులాల వారీగా ఉపాధి హామీ చట్టంలో కూలీలను విభజించాలనేటువంటి ఒక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది అట్లాంటి చర్యల్ని ఈరోజు జాతీయ స్థాయిలో ప్రజా సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇతర కులాలకు సంబంధించినటువంటి పేదలు సార్వజనీనంగా కలిసికట్టుగా ఐకమత్యంతో పనులు నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఇప్పటివరకు గ్రామాలలో ఉండేది వాళ్ళు చేసిన పనికి వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు కూలి గిట్టుబాటు అయ్యేది కానీ ఇప్పుడు రేపటి రోజులలో ఎస్సీలకు ఒక రకమైనటువంటి కూలి బీసీలకు ఒక రకమైనటువంటి కూలి ఎస్టీలకు మరో రకమైనటువంటి కూలీని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇది కలిసికట్టుగా ఉన్నటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి కుట్రగానే మేము భావిస్తున్నాం ఇప్పటివరకు దేశంలో మతాల మధ్య కొట్లాటలు పెట్టి అధికారం కోసం అరువులు చాపినటువంటి రాజకీయ పార్టీలను మనం చూసినాం కానీ గ్రామీణ ప్రాంతాల్లో అది సాధ్యం కాకపోవడంతో ఈ రకంగా కులాల మధ్యన చిచ్చు పెట్టి ఈరోజు దళితుల్ని ఎస్టీలను వీళ్ళందరినీ సామాజికంగా అణగదొక్కేటువంటి ఒక కుటిల ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దీన్ని ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూలీలు అందరూ ముక్తకంఠంతో ఎదిరించి నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం అలాగే ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాల్ని చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమాల్ని చూసైనా కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోవాలని యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే మన రాష్ట్రం కాడికి వచ్చినప్పుడు గత 8 వారాలుగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీ కూలీలకు బిల్లులు ఇవ్వటంలో రాష్ట్ర ప్రభుత్వం తత్సారం వహిస్తుంది ఏమనంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తాం అందుకోసం సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను ఇది అత్యంత సిగ్గుమాలినటువంటి చర్య ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీ వాడల అభివృద్ధి కోసం కేటాయించబడ్డటువంటి నిధులను ఉపాధి హామీ కూలీలకు కేటాయించడం ఇది అత్యంత దుర్మార్గం అయింది ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులను దేనికోసం అయితే కేటాయించిల్లో బడ్జెట్లో దానికోసం మాత్రమే ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉండగా ఆ అవసరాన్ని కాదని ఉపాధి కూలీకి ఆ డబ్బులను మళ్లించడం అత్యంత దుర్మార్గంగా మేము భావిస్తున్నాం అట్లాంటి చర్యల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కూలీల వేతనాలను తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఈ మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ రోజు పంపించడం జరుగుతుంది. ప్రజా సంఘాల ఐక్యత కులాల పేరుతో విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ కూలీల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ కూలీల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి.